ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా అపారమైనటువంటి మీ మహాకృపలో మమ్మలను కాచి కాపాడి మరొక దినమును మా బ్రతుకులో మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగా మీ పాద సన్నిధిలో అమూల్యమైనటువంటి వాక్కులను వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు ఎంతో ఆశతో మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. మీ పిల్లలకు మంచి మాటలను దయచేసి వారిని మీరు బలపరచండి. ఆశ కలిగిన ప్రాణములను మేలు చేత తృప్తిపరిచే దేవుడు, నీ వాక్యంతో మీ పిల్లలను తృప్తిపరచండి. ఇవి మీ మాటలుగా ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి జీవితాలకు ఈ మాటలను అన్వయించుకొని ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైన వారుగా బ్రతికేటట్లు సహాయం చేయవలసిందిగా కోరుతూ, మా ముందున్న కార్యక్రమం మీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఒక పాఠం, శాస్త్రానికి అందని తుఫాను. చాలా మంచి పాఠం, శాస్త్రానికి అందని తుఫాను. ప్రతి ఒక్కరూ వినవలసిన, నేర్చుకోవలసిన పాఠం ఇది, తెలుసుకోవలసిన పాఠం. ఈరోజు చాలా చక్కగా మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలో, వారి విషయంలో మనం ఎప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోవాలో మన ఆత్మీయ తండ్రి గారు తెలియజేశారు. మన పిల్లల పట్ల మనం శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు ఏమైపోతారో, ఎలా మారిపోతారో సమాజంలో మనం కళ్ళారా చూసాం కూడా. చిన్న చిన్న పిల్లలు చూడండి, సిగరెట్లు తాగటం, మందు తాగటం, భయంకరమైన కార్యక్రమాలు. కారణం ఏంటంటే తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవటం, చిన్ననాటి నుండే తప్పుడు మాటలు పిల్లలకు నేర్పించటం, తప్పుడు కార్యక్రమాలు వారు చూసే విధంగా చేయటం, ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉందని మనం ఇప్పటివరకు విన్నాం. సొలొమోను గారు మహాజ్ఞాని కనుక ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి. ఎప్పుడు నేర్పించాలి? బాల్యంలోనే. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత. అక్కడ ఫుట్నోట్లో దాని అర్థం రాయబడింది, వృద్ధుడైపోయినా కానీ దాని నుండి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే మనం వాడికి త్రోవ నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవ, వాడు భూమి మీద ఎలా నడుచుకోవాలో మనమే నేర్పించాలి తల్లిదండ్రులంగా. నేర్పిస్తే వాడు వృద్ధుడైపోయినా కానీ ఆ త్రోవలో నుండి తొలగిపోడు అని మనకు చెప్పబడింది. పెద్దలు ఒక సామెత చెప్పారు, మొక్కై వంగనిదే మ్రానై వంగున. మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్కను ఏ విధంగా వంచినా పర్వాలేదు, అది వంగుతుంది. మ్రానైన తర్వాత నువ్వు వంచాలనుకుంటే అది నీ వల్ల కాదు. కనుక మన పిల్లలు బాల్యదశలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని వాళ్లకు చక్కగా మనం నేర్పించాలి. అప్పుడు కొట్టినా అప్పుడు లోపడతారు, గద్దించినా గద్దింపుకు లోపడతారు. పెద్దవాళ్ళైన తర్వాత గద్దిస్తే వాడు నీ మీద తిరగబడతాడు, నువ్వు కొడితే నిన్ను కొడతాడు వాడు. కనుక చిన్ననాటి నుండే భయభక్తులు పిల్లలకు నేర్పించవలసిన వారమై ఉన్నాం. ఈ మాట అనుభవపూర్వకంగా సొలొమోను చెప్పాడు. వాళ్ళ నాన్నగారు చిన్ననాటి నుండే దావీదు తనను దేవుని వాక్యంలో పెంచాడండి. చనిపోతూ చనిపోతూ కూడా కొడుకుకు ఏం చెప్పాడో మీరు చూస్తే బైబిల్లో ఆశ్చర్యపోతారు. దావీదు గారు చనిపోతూ చనిపోతూ కుమారుడికి ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 2:1 రాజుల మొదటి గ్రంథం 2:1 నుండి, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున
నేను పోచున్నాను కాబట్టి నీవు నాయన చిన్నపిల్లోడు అండి. ఇప్పుడు దావీదు గారు చనిపోయిన కాలంలో బాలుడు ఎవరు? సొలొమోను బాల్య దశలో ఉన్నాడు. బాల్య దశలో ఉన్నప్పుడే రాజయ్యాడు ఇస్రాయిలీలకు. బాగా వినాలి, చిన్న వయసులో రాజయ్యాడు. తండ్రి చనిపోయిన తర్వాత రాజయ్యాడు. బాలుడైన సొలొమోనుకు దావీదు గారు చెప్తున్న మాటలే మనం చదువుతున్నాం. నేను లోకులందరూ పోవలసిన మార్గమును పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గము. చూడండి, మార్గము అన్న త్రోవ అన్న ఒకటే కదండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమన్నాడు సొలొమోను. తండ్రి నేర్పించాడు తనకు త్రోవ. చూసారా, మార్గము అన్న త్రోవ అన్న ఒకటే, అర్థం ఒకటే. ఏమంటున్నాడు ఆ మాట చూడండి మరలా, ఆయన మార్గములు దేవుని మార్గములను నీవు అనుసరించిన ఎడల నీవు ఏ పని చేసినా భూమి మీద ఎక్కడ నీవు తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రములో ఉన్న దేవుని కట్టడలు. అప్పటి వరకు ఉన్నవేంటి? దావీదు గారి కాలంలో ఏమున్నాయండి? దేవుని కట్టడలు, ధర్మశాస్త్రమే ఉంది. ఇంకా మిగతా గ్రంథాలు ఏమి లేవు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే ధర్మశాస్త్రం. దానినే దివారాత్రము ధ్యానించేవాడు ఎవరు? దావీదు గారు. అదే చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రములోని దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. చూసారా నానా, నేను చనిపోతున్నానరా, జాగ్రత్త. దేవుని మాటల గురించే చెప్తున్నాడా, ఆస్తుల గురించిన ప్రస్తావన ఏమైనా ఉంది అక్కడ? మనమైతే ఏం చేస్తామండి, మనకే నిజంగా దావీదుకున్న ఆస్తి ఉండి, రాజు కదండి దావీదు, ఇశ్రాయేలీలకు రాజు. అంత ఆస్తి పరులమై ఉండి అంత అధికారంలో ఉండి చనిపోయే వాళ్ళం అయితే నాయన జాగ్రత్త, చక్కగా ఇశ్రాయేలును పరిపాలించు, నేను సంపాదించిన ఆస్తులన్నీ జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, మన కుటుంబ సభ్యులు జాగ్రత్త, పరిపాలన జాగ్రత్త, ఇవి చెప్పడం లేదండి. మనమైతే చనిపోయే ముందు పిల్లలను దగ్గరికి పిలుచుకొని ఏడుస్తూ అమ్మ జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, చెల్లి పెళ్ళి నువ్వే చేయాలి, వడ్డీలకి ఇచ్చాను జాగ్రత్తగా వసూలు చేసుకో, మన ప్రక్కన ఉన్న పొలవాడు మంచోడు కాదు, వాడు గెట్టు జరిపేస్తాడు, జాగ్రత్త, అన్నీ చెప్తామండి. కానీ దేవుడి గురించే చెప్పం మనం. ఎంత బాగా చెప్తున్నాడండి, నిజంగా నాకు ఆ మాటలు చాలా నచ్చుతాయండి. చిన్న వయసులో సొలొమోను ఉన్నప్పుడు దావీదు గారు తన కుమారుడిపై తీసుకున్న శ్రద్ధ అంతా ఎంత కాదు. దేవుని మార్గమును గూర్చి చెప్తున్నాడండి, ఇదిగో దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవ అంటే ఏంటండి? త్రోవ అంటే వాక్యం నేర్పించి వాక్య ప్రకారంగా బ్రతకమని చెప్పటమే వాళ్లకు మనం నువ్వు వాళ్ళకు చూపించే త్రోవ అంతే కదండి. దేవుని వాక్యాన్ని వాళ్లకు నేర్పించి వాక్య ప్రకారంగా బ్రతకమని చెప్పటమే కదండి వాళ్ళకు మనం చూపించే త్రోవ. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వృద్ధుడైపోయినా కానీ వాడు దాని నుండి తొలగిపోడు. మధ్యలో కొంచెం లోకంలో ఉన్నవి సంపాదించుకోవడానికి ఆరాటపడ్డాడు సొలొమోను. కానీ తర్వాత మరలా మాటలే, తండ్రి నేర్పించిన మాటలు, ఆ దేవుని మాటలు అతను పట్టుకున్నాయి, మంచి మార్గంలోనికి నడిపించాయి. అనుభవపూర్వకంగా చెప్పాడు, బాలుడు నడవలసిన త్రోవలు మీరు బాల్యంలోనే నేర్పిస్తే యవన కాలంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ త్రోవ తొలగినా వృద్ధులైపోయినప్పుడు మరలా తిరిగి వాటిని గురించి జ్ఞాపకం చేసుకుంటారు, మరలా దేవుని మార్గంలోకి వాళ్ళు వస్తారు, చక్కగా బ్రతుకుతారు. అంటే యవన కాలంలో ఎలా పడితే అలా తిరిగినా పర్లేదని కాదు, ఆ మాటలు వారి మనసులోకి వస్తూ ఉంటాయి. మనం ఇలా బ్రతకూడదు, మనం ఇలా బ్రతకడానికి వీల్లేదు, చక్కగా దేవుని మార్గంలో బ్రతకాలి. చాలామంది అండి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మా అమ్మా నాన్న ఉన్నప్పుడు ఇలా చెప్పేవాళ్ళు అని పదే పదే గుర్తు చేసుకుంటారు. స్నేహితులు చెప్తుంటారు, బంధువులు చెప్తుంటారు, మా అమ్మా నాన్నలు
చక్కగా మందిరానికి వెళ్ళేవాళ్ళు క్రమం తప్పకుండా, చాలా చక్కగా వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళు, దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని కార్యక్రమాలు బాగా చేసేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, మమ్మల్ని కూడా ప్రతి వారం తీసుకుపోయేవాళ్ళు, మందిరానికి పోకపోతే కొట్టేవాళ్ళు, ప్రార్థన చేసుకోకపోతే తిట్టేవాళ్ళు. ఈ విధంగా పెద్దవాళ్ళైన తర్వాత సమాజంలో వాళ్ళు చెబుతూ ఉంటారండి, మనం నేర్పించిన మాటలే వాళ్ళకు మంచి భవిష్యత్తునిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒకటి చెప్తానండి, మీ పిల్లలకు మీరు ఇవ్వవలసిన ఆస్తులు స్థలాలు, పొలాలు, డబ్బు, బంగారం ఇవి కాదండి. మన పిల్లలకు నిజంగా మనం ఇవ్వవలసిన ఆస్తి దేవుని వాక్యం. వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారో లేదో కూడా చూసుకోవాలి, కనగానే సరిపోదు, బాధ్యత ఉంది. వాళ్ళని దేవుని మార్గంలో పెంచాలి, చక్కగా ఈ జ్ఞానంలో పెంచాలి. వాళ్ళు ఈ జ్ఞానంలో ఉంటున్నారో లేదో, నీతో కూడా దేవుని సన్నిధికి వస్తున్నారో లేదో, నీతో కూడా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో లేదో చూసుకోవలసిన బాధ్యత ఉంది. నువ్వు అక్కడ ఇంటి దగ్గర వదిలేసి వస్తే వాడు చెడిపోతాడు, చెడు స్నేహాలు బట్టి. కనుక బాల్యం నుండే మనం జాగ్రత్తగా మన పిల్లల విషయంలో వాళ్లకు చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మంచిదండి, శాస్త్రానికి అందని తుఫాను, చాలా మంచి పాఠం. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించాలి, ఈ భూమి మీద వర్షాలు పడుతున్నాయి, ఒక్కో కాలంలో పడడం లేదు. వర్షాకాలం వచ్చినా వర్షాలు పడని పరిస్థితి, ఇంతకు ముందు రోజుల్లో వర్షాకాలం ఎంటర్ అయినా వర్షాలు పడటం లేదని మనం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ముందుగానే మనం వర్షం పడింది, మళ్ళా ఎప్పుడు పడుతుందో తెలియదు. వర్షం ఎక్కువగా పడినా మనకు కొంచెం నష్టం జరుగుతుంది, వర్షం పడకపోయినా నష్టం జరుగుతుంది. ఎక్కువ పడినా అసలు పడకపోయినా నష్టం జరుగుతుంది, ఒక మోతాదులో వర్షం పడటం వల్ల మనకు మేలు జరుగుతుంది. అప్పుడప్పుడు విపరీతంగా మరి తుఫానులు రావటం, ప్రజలు ఎంతో నష్టపోవటం, ఒక్కోసారి అసలే వర్షం పడకపోవటం ఆకాశం నుండి, అప్పుడప్పుడు భూకంపాలు రావడం, వీటి వల్ల ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారండి. ఆ మధ్యకాలంలో మరి ఉత్తరాఖండ్ ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలండి, తుఫానులు, కొండ చర్యలు విరిగి పడడం, మనుషులు చూస్తుండగానే ఎంతోమంది ఆ వరదల్లో కొట్టుకుని పోతూ ఉన్నారండి. టీవీలో చూపిస్తున్నారు, వాళ్ళు ఒడ్డు మీద నిలబడి చూస్తుంటేనే వెళ్ళిపోతాను, కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది, వేల మంది. ఏమండి, కేదారనాథ్ ఆ ప్రాంతంలో చాలామంది, వేల మంది, సుమారు 4-5 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. 2004లో సునామీ వచ్చిందండి, 250,000 మంది చనిపోయారండి. సముద్రంలో ఏర్పడినటువంటి భూకంపం, సముద్ర గర్భంలో ఏర్పడిన భూకంపం అది. ఈ తుఫానులు రావటం వలన, తరచుగా అప్పుడప్పుడు భూకంపాలు రావటం వలన ప్రజలు ఎంతో నష్టపోవటం అనేది మనం చూస్తున్నాం. మరి ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? శాస్త్రానికి కూడా తెలియటం లేదు, శాస్త్రవేత్తలకు కూడా తెలియటం లేదు. అందుకే శాస్త్రానికి అందని తుఫాను అంటున్నాం. వాళ్ళేవేవో కారణాలు చెప్తున్నారు, భూకంపం ఎందుకు వచ్చిందని వాళ్ళని అడిగితే శాస్త్రవేత్తల్ని పలకలు సర్దుకుంటున్నాయి అంటున్నారు. ఆ పలకలు ఎందుకు సర్దుకుంటున్నాయో చెప్పడు. దేని వలన పలకలు సర్దుకుంటున్నాయి, ఎందుకు సర్దుకుంటున్నాయి తెలుసా? మనం సర్దుకోవాలని అవి సర్దుకుంటున్నాయి. నువ్వు సర్దుకోవడం లేదు, నీ జీవితాన్ని క్రమపరుచుకోవడం లేదు, కనుక అక్కడ పలకలు సర్దుకుంటున్నాయి. పలకలు సర్దుకోవడం వల్ల భూకంపాలు వస్తున్నాయి అంటున్నారండి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది, అది తుఫానుగా మారబోతుంది. ఎందుకు ఏర్పడింది అది, ఎందుకు ఏర్పడింది? బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అంటున్నావు, ఎందుకు ఏర్పడింది? అసలు ఏమైనా అర్థమవుతుందా ఈ మనుషులకు? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ప్రకృతి అంతా మన కొరకే చేయబడింది, భూమి మన కొరకే చేయబడింది, ఆకాశము మన కొరకు చేయబడింది. మరి అప్పుడప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న ఈ భూమి కానివ్వండి, ఆకాశంలో ఉన్నవి కానివ్వండి, మన మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఎందుకు? సూర్యుని వలన వచ్చే వేడి, తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎండలండి, మామూలు ఎండలు కావండి. ఆదివారం రోజు ఆరాధనకు వెళుతుంటే బైక్ మీద కాళ్ళు చేతులు మంటలండి, అంత వేడి. ఆ రోడ్డు మీద వెళుతుంటే విపరీతమైనటువంటి దాహం వేయటం. ఎందుకు ఇలా ప్రకృతి మన మీద తిరుగుబాటు చేస్తుంది? మనిషికి అర్థం కావటం లేదు. శాస్త్రవేత్తలు ప్రకృతిలోనే పరిశోధనలు జరుపుతున్నారు, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు,
ప్రభుత్వం ఏదో మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం, ప్రజలను కాపాడుతున్నాం అంటున్నారు, కానీ ఏం కాపాడుతున్నారండి? ఎంతో నష్టపోతున్నారు కదా ప్రజలు. ఎందుకు ఈ తుఫాన్లు, ఎందుకు ఈ భూకంపాలు భూమి మీద వస్తూ ఉన్నాయి? ఆలోచించాలి. ఈ భూమి ఎవరి కొరకు చేయబడింది? ఆకాశం ఎవరి కొరకు చేయబడింది? మన కొరకే కదండి. మన కొరకు చేయబడినటువంటి ఈ ప్రకృతి మన మీద ఎందుకు తిరుగుబాటు చేస్తుంది? ప్రకృతి కన్నెర్ర చేసింది. అసలు ఆ టైటిల్స్ చూస్తుంటే ఏమండి, న్యూస్ ఆ పేపర్లో టైటిల్స్ చూస్తుంటే ప్రకృతి కన్నెర్ర చేసింది, ప్రకృతి బీభత్సం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా ఆలోచించారా? ప్రతిదానికి బైబిల్లో సమాధానం ఉంది ప్రియులారా. భూమి ఆకాశములను దేవుడు మన కొరకే చేశాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి మీద బ్రతుకుతున్న మన కొరకే ఈ ప్రకృతిని చేశాడు దేవుడు. భూమి, ఆకాశము, ఈ పంచభూతములు, ఇవన్నీ కూడా మనిషి కొరకే చేయబడ్డాయి. మనిషి కొరకే చేయబడ్డాయి. మనం అంటే చాలా ప్రేమ అండి దేవునికి. బైబిల్ ఒక మాట ఉంది, చదవండి పులిలా. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు ఎప్పుడూ నిలిచే ఉంటావు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, ప్రభువా, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. భూమిని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, బైబిల్లో మనం ఆలోచిస్తేనండి ఎక్కువ దేవుడు భూమిని గురించే ఆయన ఆలోచిస్తుంటాడు. ఆకాశంలో భూమి కంటే పెద్ద పెద్దవి, అవునా, గొప్ప గొప్పవి మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు భూమి కంటే పెద్దవి. భూమి కంటే పెద్ద గ్రహాలు ఉన్నాయండి. భూమి కంటే చంద్రుడు పెద్దవాడు. భూమి కంటే సూర్యుడు 1,13,00,000 రెట్లు పెద్దవాడు. ఒక్క సూర్యుడు. ఒక నక్షత్రం భూమి కంటే 13,00,000 రెట్లు పెద్దగా ఉంటుంది. వాటి గురించి దేవుడు మాట్లాడకుండా బైబిల్లో ఎక్కువ భూమిని గురించే ప్రస్తావించడం మనం చూస్తాం. ఎందుకో తెలుసా? భూమి మీద ఆయన పిల్లలైన మనమున్నాము గనక భూమిని గురించే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మన పిల్లలు ఏదైనా ఊరిలో ఉన్నారనుకోండి, మన ఊరు గురించి మనం పెద్దగా పట్టించుకోము, ఊరికి ఆ ఊరిని గురించే మాట్లాడుతుంటాం. అమ్మాయి వెళ్ళిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది పలానా చోటకి, ఎప్పుడు వస్తుందో, ఎలా చదువుతుందో ఏంటో, ఎవరైనా కనిపించిన, పలానా చోట మా పాప చదువుతుంది, మా పలానా చోట మా బాబు చదువుతున్నాడు, ఆ స్థలాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ నీ పిల్లలున్నారు కనుక. మీరు బైబిల్ని పరిశీలించండి, ఎక్కువ శాతం భూమిని గురించే దేవుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మన మీద ఆయన ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. ఆదికాండం చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని గూర్చిన ప్రస్తావన చూస్తే నిజంగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఎన్నిసార్లు భూమిని గురించి ప్రస్తావించాడో, సృష్టిని చేసేటప్పుడు, సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను చేసేటప్పుడు భూమి 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 అని తెగ మాట్లాడేస్తున్నాడు ఆయన. ఎందుకంటే భూమి మీద మనం ఉండబోతున్నాం. 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. 1వ వచనంలో 2వ వచనం చూడండి, భూమితో స్టార్ట్ చేశాడు. అండర్లైన్ చేయండి ఆ మాటలు. 1వ వచనంలో భూమిని గురించి ప్రస్తావించాడు, 2వ వచనంలో భూమిని గురించి ప్రస్తావించాడు. అలా చెప్పుకుంటూ వచ్చి 3వ రోజు కదండి భూమిని చేసింది. 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. 11వ వచనంలో చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలికాడట. 12వ వచనం చూడండి, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను అంటాడు. 15వ వచనం భూమి మీద వెలుగిచ్చుటకు అని మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో ఏమండి, క్షమించండి, 17వ వచనం భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, ఏమండి, భూమిని గూర్చిన ప్రస్తావన. 20వ వచనం చూడండి,
20వచనంలో రెండవ లైను, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. 22వచనం, భూమి మీద విస్తరించునుగాకనియు వారిని ఆశీర్వదించెను. 22వచనంలో ఉందన్నమాట. 24లో క్రింది భాగం చూడండి, భూమి పుట్టించునుగాక అని పలికాను ఆ ప్రకారం ఆయన. 26వచనంలో సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును అంటాడు. 28వచనంలో భూమిని నిండించాలి అంటాడు. 29వచనంలో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును అంటాడు. 30వచనంలో భూమి మీద నుండు జంతువులన్నింటినీ. ఎన్నిసార్లు అండి భూమిని గురించి, సుమారు ఎన్నిసార్లు ఉంది అక్కడ? సుమారు 16-17 సార్లు ప్రస్తావించాడండి ఒక అధ్యాయంలోనే. సృష్టిని చేసేటప్పుడే భూమిని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. భూమి 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 ఎందుకు ఇలా మాట్లాడతాడు? ఊరిక భూమి అంటే ఆ భూమి మీదకు తన పిల్లలైన వారు రాబోతున్నారు కనుక భూమి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఆయన, ఆలోచించండి. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూసాం, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అని ప్రస్తావిస్తున్నాడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, కానీ ఆకాశములను గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు, కానీ భూమిని గురించి ఎందుకో ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే భూమి మీదకు తన పిల్లలైన వారు రాబోతున్నారు. ఇండ్లు కట్టేటప్పుడు ఇది పెద్దోడు కదా, ఇది చిన్నోడు కదా అంటుంటారండి చాలామంది, చూసారా? ఇంకా కట్టడమే పూర్తి కాలేదు, ఇది పెద్దోడికి చిన్నోడికి అంటా ఉంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నీకు షెడ్ వేయాలని చూస్తుంటారు వాళ్ళు. మరి పెద్దోడికి చిన్నోడికి అంటుంటే మరి నీకేముంటుంది చివరికి? నీకేముండదు, నీకు ఒక నులక మంచం, ఒక చెప్ప చేతికి ఇస్తారంతే, ఇంకంత మించి ఏముండదు. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడండి, మన కొరకు ఈ భూమిని చేశాడు ఆయన. ఎప్పుడు మన కొరకే ఆలోచిస్తున్నాడు. ప్రకృతిలో ఎన్నో మరి గొప్ప గొప్ప వస్తువులు కనిపిస్తున్న వాటి గురించి ప్రస్తావించలేదండి ఆయన. 8వ కీర్తన 3వ వచనం చూడండి, 8వ కీర్తన 3వ వచనం, నిజంగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. ఇక్కడ వేటిని గురించి మాట్లాడుతున్నాడండి? దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూస్తే, భూమి మీద ఉన్న ఈ చిన్న మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు. అంటే నక్షత్రాల గురించి ఆలోచించడం లేదు, సూర్యుని గురించి ఆలోచించడం లేదు, చంద్రుని గురించి ఆలోచించడం లేదు, భూమి మీద ఉన్న మనుషుని గురించి ఆయన ఎంతో ఆలోచిస్తున్నాడండి. మనల్ని ఎంత ప్రేమించాడు, మనల్ని ఎంత ప్రేమించాడు. భూమి మీద మనం ఉన్నాం గనక ఆయన చూపంతా భూమి మీదనే, ఆకాశములో నుండి తొంగి చూస్తున్నాడట ఆయన, నరులందరినీ పరిశీలిస్తున్నాడట. ఎప్పుడు 24 గంటలు ఆయన చూపంత ఎక్కడ చెప్పండి? సూర్యుని మీద కాదు, చంద్రుడిపై కాదు, గ్రహాలపై కాదు, భూమి కంటే పెద్దవి ఉన్నాయండి గ్రహాలు, వాటి వైపు చూడటం లేదు ఆయన. మనం ఎక్కడుంటే మనకేం అర్థమవుతుంది? పరలోకంలో దేవుడు ఉన్న చోటను మనం ఉండి చూస్తే వాటి తర్వాతనే కదా మనం ఉంది, మనకు పైన ఎన్నున్నాయండి. వాటిని గురించి ఆలోచించకుండా ఎక్కడో సూర్య కుటుంబంలో ఉన్నటువంటి ఈ చిన్న భూగోళం గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన స్వరూపాన్ని తెచ్చుకున్న నీవు ఉన్నావు గనుక, ఆయన స్వరూపాన్ని కలిగి బ్రతుకుతున్న నీవున్నావు గనక ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన భూమినట ఆయన చేసేటప్పుడు భూమికి పునాది అండి, అంటే భూమిని చేయడం ప్రారంభించాడు. ప్రారంభించేటప్పుడు ఎంత హడావుడి చేశాడు మీరు బైబిల్లో చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేస్తాను యోబు అంటున్నాడు.
నీవు నాకు సమాధానము తెలియ చెప్పాలి అడుగుతున్నాడండి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? దేని గురించి మాట్లాడుతున్నాడు? భూమిని గురించి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడండి. నీకు వివేకము ఉన్న ఎడల దానిని చెప్పుము అంటూ నాలుగో వచనానికి వద్దామండి. ఇంకా తర్వాత చూడండి. నియమించిన వాడెవడో చెప్పుము చెప్పుము చెప్పుము. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, అండర్లైన్ చేయండి మాట. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించుచు జయధ్వనులు చేస్తున్నప్పుడు భూమికి దేవుడు ఏం చేశాడంటే మూలరాయి వేశాడంటండి. ఏంటండి ఆడావడి? భూమికి మూలరాయి అంటే భూమిని చేయడం ప్రారంభించాడు. అవునా? భూమిని చేయడం ప్రారంభించాడు. ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటి ఏ రాయి కావాలి? మూలరాయి. అలాగే భూమిని చేసేటప్పుడు ప్రారంభంలో ఆయన ఎంత హడావుడి చేశాడండి. మనం కూడా ఇంటికి ముగ్గులు వేసేటప్పుడు కానీ, శంకుస్థాపన చేసేటప్పుడు కానీ, అంటే దాన్ని ప్రారంభించేటప్పుడు ఎంత హడావుడి చేస్తాం. బంధువులందరిని పిలుచుకుంటాం, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరిని పిలుచుకుంటాం, హడావుడి చేస్తాం మనం. ఇంకా అన్యులైతే ఇంకా హడావుడి చేస్తూ ఉంటారు. ఆలోచించండి, రేపు ప్రారంభమవుతుంది పని అనగానే ముందు రోజు నుండి అన్ని ఏర్పాట్లు హడావడి. ఎందుకు? ఇల్లు కట్టుకోబోతున్నాం, నా పిల్లలు ఉండబోతున్నారు, నా పిల్లల కోసం నేను ఒక ఇంటిని నిర్మించబోతున్నాను. దేవుడు కూడా అంతేనండి, తన పిల్లలైన మన కొరకు భూమిని చేయడం ప్రారంభించాడు. భూమికి మూలరాయి వేసేటప్పుడు ఆయన చేసిన హడావుడి చూస్తే నిజంగా ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదండి. ఉదయ నక్షత్రాలు ఆ సమయంలో ఏం చేసేట? కూడి పాటలు పాడాయట. అంటే ఆయన మూలరాయి వేసేటప్పుడు పాటలు పాడుతున్నాయట. ఏంటివి? ఉదయ నక్షత్రములు. నక్షత్రములన్నీ కూడి పాటలు పాడుతుండగా దేవదూతలందరూ, ఎంతమంది ఉన్నారు దేవదూతలు? కోట్లు. వాళ్ళ లెక్క కోట్ల కొలదిగా ఉండేదని ప్రకటన గ్రంథంలో ఉందండి. దేవదూతలు పరలోకంలో ఎంతమంది ఉన్నారండి? కోట్లు. కోట్ల మంది దేవదూతలు జయధ్వనులు చేస్తున్నారట. దేవదూతలందరూ ఆనందించుచు జయధ్వనులు జయధ్వనులు చేస్తూ ఉంటుండగా దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఎవడు? ప్రభుత్వం వారు ఏదైనా ఒక భవనాన్ని నిర్మించేటప్పుడు అక్కడికి ముందు ఎవరు వస్తారంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా వస్తారండి. ఆ టైంలో ఎంత హడావుడి ఉంటుందో తెలుసా? ఒక మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసేటప్పుడు ఎంత హడావుడి, జే కొడుతుంటారు, ఎంత ఆడంబరంగా ఉంటుంది ఆ కార్యక్రమం అంతా. దేవుడు కూడానండి, ఆర్కెస్ట్రా పెట్టించాడు ఒక రకంగా చెప్పాలంటే. భూమికి పునాది వేసేటప్పుడు, ఆదాముకు పెళ్లి చేసేటప్పుడైనా ఆర్కెస్ట్రా పెట్టాడో లేదో తెలియదు, అది లేదు అక్కడ. ఆదాముకు వివాహం చేసేటప్పుడు ఆర్కెస్ట్రా పెట్టాడో లేదో తెలియదు మనకి. ఆ వివాహం సైలెంట్గా జరిగిపోయింది. ఒకవేళ హడావుడి చేశాడో లేదో మనకు వ్రాయబడలేదు అది. కానీ భూమిని చేసేటప్పుడు మాత్రం ఆర్కెస్ట్రా పెట్టించాడు. పాటలు, జయధ్వనులు. జయధ్వనులు అంటే ఏంటి? అంతమంది జయధ్వనులు చేస్తుంటే ఎలా ఉంటుందండి? కోట్ల మంది, ఒక 100 మంది ఉండి కేకలు పెడుతుంటేనే ఎంత హడావుడిగా ఉంటుందో. కోట్ల మంది దేవదూతలు జయధ్వనులు చేస్తుంటే భూమికి మూలరాయి వేశాడట. అంటే నా పిల్లలు భూమి మీదకు రాబోతున్నారని ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత ఆశతో చేశాడండి ఈ భూమిని. జయధ్వనులు చేస్తూ ఉండగా భూమికి ఏం చేశాడట? ఆయన మూలరాయిని వేశాడు. ఇక అప్పటి నుండి ఆ రాయి వేసిన దగ్గర నుండి ఆ పనిని ప్రారంభించి ఈ భూమిని, భూమి మీద ఉన్న చెట్లను, ఎన్నో విలువైన వస్తువులను భూమిలో పెట్టి దీన్ని సిద్ధపరిచి స్థిరపరిచి ముగించేశాడు పని.